వచ్చేసరికి ఆన్లైన్లో వచ్చిన బ్లౌజెస్ అండి. వాళ్ళు బ్లౌజ్ పీస్ పంపించేటప్పుడు శారీ కలర్ అనేది థ్రెడ్ పెట్టారండి. నెక్స్ట్ మెజర్మెంట్ కోసం కూడా బ్లౌజ్ అనేది కొరియర్ చేశారు. శారీ క్లాత్, శారీలో వచ్చిన బ్లౌజు, మెజర్మెంట్ బ్లౌజు, శారీని ఇండికేట్ చేసే థ్రెడ్ అనేది నాకు కొరియర్లో సెండ్ చేశారు. నాకు కస్టమర్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా బ్రాడ్ నెక్ ఉందండి, అందుకని బ్రాడ్గా వేశాను. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా బోర్డర్ అనేది ఉంది కదా, ఈ బోర్డర్లోనే షార్ట్ హ్యాండ్ అంట వాళ్ళది. మెదర్ కిచెన్ బ్లౌజ్ కూడా షార్ట్ హ్యాండే ఉంది, అందువల్ల ఈ బోర్డర్లో వేశానండి. ఇట్లా పైకి స్టిచ్ చేయించుకునేలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి సింపుల్ డిజైన్, నెక్స్ట్ ఎల్బో హ్యాండ్ డిజైన్ కూడా ఉందండి. హ్యాండ్కి వచ్చేసరికి సింపుల్ అడిగారు కాబట్టి సింపుల్గానే వేశానండి. షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఇచ్చారు. దీనికి వచ్చేసరికి ఇది కూడా ఆన్లైన్లో వచ్చిన బ్లౌజ్, దీనికి వచ్చేసరికి శారీ ఇండికేట్ చేసే థ్రెడ్ అనేది పెట్టారు. నెక్స్ట్ మెజర్మెంట్ కోసం కూడా బ్లౌజ్ అనేది పంపించారండి. మెజర్మెంట్ కోసం పంపిన బ్లౌజ్ కూడా బ్రాడ్గా ఉందండి, అందుకనే డిజైన్కి వచ్చేసరికి కూడా బ్రాడ్ నెక్ వేశాను. ఆన్లైన్లో పంపించేటప్పుడు శారీ బ్లౌజు, నెక్స్ట్ శారీని ఇండికేట్ చేసే థ్రెడ్ మెజర్మెంట్ కోసం బ్లౌజ్ అనేది కూడా మీరు కొరియర్ చేశారు అంటే నాకు వర్క్ వేయడం ఈజీగా ఉంటుంది. మీకు కూడా కరెక్ట్గా సెట్ అయ్యేలాగా నేను వర్క్ అనేది వేస్తాను. శారీని ఇండికేట్ చేసే థ్రెడ్ అనేది ఉంటే నేను కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఈ శారీ కలర్ థ్రెడ్ అనేది నేను తీసి వర్క్ అనేది వేయగలుగుతానండి. ఓకే ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఎవరైనా నాకు కొరియర్ చేయాలి అనుకున్నప్పుడు శారీలో వచ్చిన బ్లౌజు, నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజు, శారీని ఇండికేట్ చేసే ఇలా థ్రెడ్ అయినా లేదా శారీలో ఉండే క్లాత్ ఒక పీస్ అయినా కూడా బ్లౌజ్తో పాటు నాకు కొరియర్ చేశారంటే నేను వర్క్ వేసి మీకు రిటర్న్ కొరియర్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బోట్ నెక్ డిజైన్ అండి, లేటెస్ట్ డిజైన్ బోట్ నెక్ ఇది. నాది ఫ్రేమ్ వచ్చేసరికి 20x48 ఉంది కాబట్టి నేను ఆల్ ఓవర్ బోట్ నెక్ అనేది ఒకేసారి పెట్టి వేశానండి. మామూలుగా ఫ్రేమ్ సైజ్ అనేది చిన్నది ఉంటే ఈ ఫుల్ బోట్ నెక్ అనేది మనం వేయలేము, ఎందుకంటే ఫుల్ బోట్ డిజైన్ వచ్చేసరికి 18 inches ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి శారీలో కలర్ అండి ఇది. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్. ఈ డిజైన్కి ఏమంటే మనం ఫ్రంట్ ఓపెన్ కావాలి అంటే బోట్కి ఇక్కడ కట్ చేసి మనం హుక్స్ వేసుకోవాలి, లేదు అంటే మనం ఈ డిజైన్కి వచ్చేసరికి బ్లౌజులకి జిప్ వేసుకుంటాం కదండి, ఆ మోడల్లో పెట్టి స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. అంటే యాక్చువల్గా మనకు ఓపెన్ అనేది లేదు కాబట్టి మనము జిప్ మోడల్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవాలి. కస్టమర్ వచ్చేసరికి ఏమంటే ఫ్రంట్ కట్ చేసి బోటు ఓపెన్ చేసి మేము ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటాము అన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింది కూడా సేమ్ నెక్కేనండి. నేను ఏ డిజైన్ అయితే వేశాను సేమ్ డిజైన్ మోడల్ బ్లౌజు నాకు మెజర్మెంట్కి తీసుకొచ్చి ఇచ్చారండి కస్టమరు. నెక్స్ట్ వచ్చేసరికి శారీ కలర్ మనకి రేర్ కలర్ అండి. ఈ రాయల్లో ఈ థ్రెడ్ కలర్ కూడా మీకు చెప్తాను. 96 అనేది మనకు ఆరెంజ్ కలర్ కదా, 96లో మనకి ఆరెంజ్ కలర్ డార్క్ అయింది, శారీ కలర్ వచ్చేసరికి లైట్గా ఉంది, అందుకని నేను 95 అయితే మనకి ఎగ్జాక్ట్గా శారీ కలర్ వచ్చిందండి, అందుకని 95 రాయల్లో సెలెక్ట్ చేసుకుని వర్క్ అనేది వేశాను. చూడండి శారీ కలర్ కరెక్ట్గా వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే నేను వర్క్ చేసిన వర్క్ బ్లౌజెస్. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే నేను వర్క్ చేసిన వర్క్ బ్లౌజెస్. ఈ మోడల్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి, లేటెస్ట్ బోట్ నెక్ డిజైన్ ఇది. శారీ వచ్చేసరికి బ్లూ కలర్ అండి. దీనికి శారీ లెమన్ ఎల్లో, ఇది కూడా మనకి న్యూ డిజైన్, బాగుంది ఫినిషింగ్. దీనికి శారీ వచ్చేసరికి బ్లూ కలరు. ఇది వచ్చేసరికి కస్టమైజ్ డిజైన్ అండి కిడ్స్ది.
పైన ఫ్రాక్కి, కింద వచ్చేసరికి మళ్ళీ కటింగ్లో టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకోవడానికి కన్వీనియంట్గా వేసానండి. వాళ్ళు కటింగ్ చేసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ సింపుల్ డిజైను. స్టోన్స్తోనే డెకరేట్ చేసింది. స్టోన్స్ ఊడిపోకుండా ఉండాలంటే కూడా మనం స్టిక్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఎండలో వేసినా పర్వాలేదండి. లేదు అంటే ఎండలో వేసేటప్పుడు తిరగేసి వేయాలి బ్లౌజ్ పీస్ అనేది. లేదు అంటే మనం బ్యాక్ సైడ్ క్లాత్ అనేది తిప్పి న్యూస్ పేపర్ వేసి ఐరన్ చేసినా కూడా స్టోన్స్ అనేవి ఊడిపోవు. ఇది కూడా నేను ఉషా మిషన్ తీసుకున్న కొత్తలో వేసిన డిజైన్ అండి. ఇది కూడా మెజర్మెంట్ కోసమే తీసుకొచ్చారు కస్టమర్. ఈ డిజైన్ అనేది ఇప్పుడు ఎక్కడుందో కూడా నేను మర్చిపోయానండి, ఏ ఫోల్డర్లో ఉందో కూడా. ఇది కూడా జరి యూజ్ చేసి వేసిన సింపుల్ డిజైను. ఇవైతే సింపుల్ డిజైన్స్ అండి. ఇది కూడా ఆల్ ఓవర్ బ్యాక్ నెక్కి వచ్చేసరికి, సారీ వచ్చేసరికి ఎల్లో లైట్గా పింక్ బుట్టాస్ ఉన్నాయండి సారీలో. ఈ వీక్లో నేను వేసిన సింపుల్ బ్లౌజ్ డిజైన్స్. నెక్స్ట్ హెవీ డిజైన్స్ వచ్చేసరికి ఒక 2 డిజైన్సే వేసానండి. ఇది కూడా హెవీ డిజైనే. నెక్స్ట్ మిర్రర్ వర్క్ కూడా హెవీ డిజైనే అండి. ఎల్బో స్లీవ్స్ నెక్కి వచ్చేసరికి సింపుల్గా వేశాను. ఇది వచ్చేసరికి ఇది కూడా హెవీ డిజైన్ అండి. హ్యాండ్స్కి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్. ఇది కూడా సింపుల్ డిజైన్, ఫినిషింగ్ బాగుంది. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్సే. కస్టమర్ ఇచ్చే మనీని బట్టే నేను బ్యాక్ నెక్ బుటీస్ అయినా హ్యాండ్స్కి ఎక్స్ట్రా బుటీస్ అయినా కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ఇది కూడా చాలా బాగుంది కదండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది కస్టమర్ తీసుకొచ్చి కూడా బాగుంది మేడం. ఈ థ్రెడ్ అనేది థిక్గా వేయడం వల్ల బ్లౌజ్ మీద లుక్ వచ్చింది అని. ఇది వచ్చేసరికి కూడా మనకి సింపుల్ డిజైన్ బాగుందండి. ఫినిషింగ్ కూడా హ్యాండ్స్కి వచ్చేసరికి బోర్డర్ అనేది ఉంది కాబట్టి నేను ఇలా జస్ట్ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇలా కొద్దిగా లుక్ ఉండేలాగా బుట్టి అనేది యాడ్ చేశాను. టోటల్గా ఇదంతా కూడా అయితే బ్లౌజెస్ అన్నిటికీ కూడా ఈ జరి అనేది యూజ్ చేసి వర్క్ అనేది వేశానండి. దీనికి వచ్చేసరికి కూడా హ్యాండ్స్ ఇట్లా బోర్డర్ అనేది ఉంది కాబట్టి ఇట్లా బుట్టి అనేది వేశాను. శారీ వచ్చేసరికి సెల్ఫ్